ఇందాక చెప్పడం మర్చిపోయాను. మనోహర్ గారు, మేము మా ఇద్దరికి ఆయన పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, ఆయనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ నా కామన్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాలకు పరిచయం ఉంది, కాకపోతే ఇప్పుడు మేము ఒక పరిచయంగానే ఉంచుకున్నప్పుడు ఆయన అంతకుమించి ముందుకు తీసుకెళ్ళింది. కాకపోతే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అప్పుడప్పుడు నా స్పీచెస్ ఒక సలహాలు సూచనలు కొన్ని పంపించేవాళ్ళు. ఒక సంవత్సరం క్రితం సాదా కలుసుకున్నప్పుడు ఓన్లీ మేము కలుసుకుంది కూడా పార్టీలో జాయిన్ అవుతారు ఇట్లా అని కాదు, ఊర్ని ఒక అసలు ఎలా ఉంది కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇండియా అండ్ స్టేట్లో మన రెండు రాష్ట్రాల్లో వీటి గురించి మాట్లాడుకుంటా నేను కోరుకు. ఆయనకి నాకు ఎక్కడ అవుతుంది అంటే మీ ఇద్దరం కోరుకుంటుంది కూడా అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్, రాజకీయ జవాబుదారితనం. ఈరోజున స్పెషల్ స్టేటస్ కేటగిరీ కూడా పార్లమెంట్లో మాటలు ఇచ్చి, లేదంటే మన తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని రకాలుగా మాటలు మార్చి ఇవన్నీ అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. అండ్ అలా కాదు, ఏదన్నా ఒక మాట నిలబడితే నాయకులే 14 సార్లు మాటలు మారిస్తే నాలుగు రకాల పరిస్థితుల్లో ఇది అస్తవ్యస్తంగా మళ్ళీ భావితరాలకి ఒక సరైన మెసేజ్ ఉండదు, సంపూర్ణత్వం ఉండదు దానికి అని చెప్పి మీట్లో మాట్లాడుకుంటా అది ఒక దాదాపు ఒక 9 ఏళ్ళు మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. దాంట్లో భాగంగా మేము తర్వాత జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు కూడా మా వారి ఊర్లో లేరు. తర్వాత కూడా ఊరి నుంచి వచ్చాక నేను మాట్లాడినప్పుడు ఇది వచ్చింది ప్రస్తావన, మన నో కాన్ఫిడెన్స్ మోషన్ దాని గురించి ఆయన సలహాలు సూచనలు నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా బాగా తీసుకున్నాను. ఆయన ఉమ్మడి రాష్ట్ర సభలను నడిపిన వ్యక్తి, తర్వాత కామన్వెల్త్ అనుసంధానం చేసిన వ్యక్తి, ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన సలహాలు సూచనలు తీసుకుని ఎందుకంత బలంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మాట్లాడామంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం. జనసేన ఆవిర్భావం కూడా రాష్ట్ర విభజన తర్వాత ఎవరు రాజకీయ జవాబుదారితనం లేదు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప నిజంగా కూర్చొని ప్రజలకింత అన్యాయం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన సభల్లో కూడా